ఏమేవ్ ఈ శుభలేఖలకి కాస్త పసుపుకుం కం రాయండి రావయ్యారా ఎంగేజ్‌మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు చాలా సంతోషం ఏమేవ్ ఎవరు ఇచ్చారు చూడు కాఫీ పట్రా అలాగేనండి ఇంట్లో అంతా కులాసా హలో రాకపోయింటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయింటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడో చెప్పాడమ్మా అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను ఒక నిన్ను తప్ప నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగి ఇచ్చిన వాడిని అవుతాను ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అమ్మా ఇది నన్ను గెలిపిస్తావా నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను సరే నువ్వు కుర్రాడివి నీకు తెలీదు పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది ఆయన్నే వనొద్దండి తప్పు నాదే అందుకే నేను వచ్చాను నేను చెప్పేది వినండి ప్లీజ్ ఏం చెప్తావయ్యా గొంతు కోసం నొప్పిగా ఉంటుంది బాధపడద్దు అనే చూడు బాబు మగాడికి పీటర్ మీద పెళ్ళాగిపోయినా పెద్ద నష్టం లేదు అదే ఆడపిల్లకి నిశ్చితార్థమయ్యాక పెళ్ళాగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు అంకుల్ మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్ అంకుల్ సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది ఈ పెళ్ళి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది ఇది ఆ రోజే చెప్పాలి ఇంత లేట్గా చెప్పడం తప్పే ఐఎమ్ రియలీ సారీ సుబ్బలక్ష్మి ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని పెళ్లికి ఓకే చెప్పావు ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఓకే చెప్తావా అదేం చెప్తుందా ఈ చిన్నపిల్ల అసలు దానికి ఏం తెలుసని చెప్తాను నాన్న ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు కోపడ్డారు అంకుల్ ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను ఆయన ఏం చెప్తే అదే చేస్తానని ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తను చెప్తున్నాడు కదా నాన్న ఇంకా ఏంటి నాన్న వద్దు నాన్న నాకు పెళ్ళి వద్దు అయినా తను వద్దంటే నాకింక పెళ్ళి అవ్వదా నాకేం తక్కువ నాన్న అది కాదురా ప్లీజ్ నాన్న ఇంకేం మాట్లాడదు ఇప్పుడు పెళ్లికి తన్ను ఒప్పించినా నేను ఒప్పుకోను థ్యాంక్స్ సిద్ధు ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు మీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా ఆయనకి కోపం రావడంలో తప్పు లేదు సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడెక్కాలా అని కానీ ఈరోజు ఆ మాట నిజమైంది మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం చూడు కనకరావు ఏం బాస్ అంత బాగానే జరిగింది కదా మళ్ళీ ఎందుకు తిడుతున్నావు బాగానే జరిగిందా అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ తండ్రులు ఉన్నారే వారం
రోజులు నా కూతుర్ని తీసుకెళ్ళినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది. అయినా నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కి ఇవ్వను. ఏమండే, నేను కూడా నా కొడుకుని బాగానే పెంచాను. ఆ ఏంటి పెంచింది? నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతాడో నీకు తెలుసా? తాగేసి కన్న తండ్రిని నిన్నే వండబూతులు తిడతాడు. సర్లేండి, నా కొడుకు నన్నే కదా తిట్టాడు. తప్పు చేశాను తిట్టాడు, అంత మాత్రం చెడ్డోడైపోతాడా? తండ్రినే గౌరవించడం చేత గాని కొడుకు రేపు భార్యను గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కావాలంటే ఒక ఒక 7 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. వద్దని ఒక రీజన్ చెప్పండి, ఒప్పుకుంటాను. అమ్మాయి ఇంటికి వెళ్తున్నావా? అదే నా అమ్మాయి ఇల్లు. ఏమైనా సరే ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కదా, ఒక మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నావు, మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. మిస్టర్ కనకారావు.